తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పరచుకొని 7 వసంతాలు పూర్తి చేసుకొని 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు పెట్టే విధంగా యాజ్ పర్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం రేపు 14వ తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు చైర్మన్ గారు డిసిషన్ తీసుకోవడం జరిగింది. కేవీఎల్ నరసర గారు ఎలక్షన్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీడియా ద్వారా మా యొక్క టీఎఫ్సిసి సభ్యులందరూ కూడా తెలియజేస్తారు. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు వరకు మేము సాధించిన విజయాలు టీఎఫ్సిసి ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకుంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టేటువంటి నేపథ్యంలో చాలామంది ఇంతకుముందే అధ్యక్షుల వారు ఉపాధ్యక్షుల వారు చెప్పారు, అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫిల్మ్కి సంబంధించింది ఏదైనా కానీ ఆంధ్ర పెత్తందారులో ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తిలో ఆ ఫిల్మ్ మొత్తాన్ని సంస్థల్ని గుప్పెట్లో పెట్టుకునే విధంగా ఉన్నటువంటి నేపథ్యం, తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఒక కొత్త నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు కొన్ని యూనియన్లు తెలంగాణలో ఉన్నటువంటి వర్కర్స్ ఏదైతున్నారో అంటే యాక్టర్స్ కావచ్చు లేకపోతే ఫిల్మ్లో వివిధ క్రాఫ్ట్లో పనిచేసేటువంటి కొంతమందికి ఎక్కడ కూడా అవకాశాలు రాకుండా ఆంధ్ర పెత్తందరిలో వారి చేతుల మీద ఇంకొంచెం నడుస్తున్నటువంటి విషయాన్ని మేము గమనిస్తూ ఉన్నాం. ఖబర్దారు చెప్తున్నాం, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మీరు అవకాశాలు కల్పించినా కల్పించకున్నా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈరోజు మీ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు ఎప్పుడు కూడా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ లేకుండా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వర్కర్స్ కనుక ఇక్కడ అవకాశాలు ఇవ్వకుండా చేస్తే మాత్రం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒప్పుకోదు, చూస్తూ ఊరుకోదని ఈ సభావేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. గతంలో ఎన్నో సందర్భాల్లో కార్మికుల కోసం, కార్మికుల కష్ట సుఖాల కోసం రామకృష్ణ గౌడ్ గారు నిరాహారదీక్ష చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కోవిడ్-19 నేపథ్యంలో ఇక్కడ మానవులు ఎవరనేది కాకుండా ఎంటైర్ సినీ కార్మికులు కావచ్చు, సినీ కార్మికులకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా టీఎఫ్సిసి ద్వారా దాదాపు 20,000 మందికి మేము మానవతా దృక్పథంతో పనిచేసినటువంటి విషయాన్ని ఏ సంస్థలు కూడా ఫిల్మ్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద సంస్థలు పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఎక్కడ రోడ్ల మీదకి రానటువంటి నేపథ్యంలో కార్మికులుగా అండగా ఉన్నది ఒక టీఎఫ్సిసి, దాన్ని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. గత 7 సంవత్సరాలుగా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు స్థాపించినప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు, అప్పుడున్న పరిస్థితులు, తెలంగాణ రాకముందు నుంచి 35 సంవత్సరాలుగా తెలంగాణ మన సినిమా ఇండస్ట్రీకి ఆయనకున్న అనుభవాలు, మన కార్యకర్తలు 24 క్రాఫ్ట్స్ సంబంధించిన ప్రతి దాంట్లో అనుభవం, నిర్మాతగా, డైరెక్టర్గా, యాక్టర్గా, ప్రతి టెక్నీషియన్కు ఉన్న ఇబ్బందుల్ని మొత్తం గమనించి తెలంగాణ ఛాంబర్ మనకు అవసరం మన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పని ఎంతో దృఢ నిశ్చయంతో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించి మరి నిరాహార దీక్షలు చేసి ఎంతోమందిని సినిమా మన తెలంగాణలో సినిమాలు తీసిన వాళ్ళ రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో సహకరించి రిలీజ్ చేసుకుంటూ మరి ఎన్నో ఒడిదుడుకుల్ని అధిగమించి ఈరోజు కొన్ని వేల మంది సభ్యుల్ని తయారు చేయడానికి ఎంతో కృషి చేసిన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి వాస్తవంగా తెలంగాణ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన సభ్యులందరూ కూడా వారిని సత్కరించవలసిన అవసరం ఉంది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పార్షియాలిటీ చూపించుకుంటూ ఇప్పుడు అన్నలు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా మరి ఆర్టిస్ట్గా తెలంగాణ అనగానే ఆర్టిస్ట్కి ఇచ్చే గౌరవం, మరి తెలంగాణ అనగానే టెక్నీషియన్కి ఇచ్చే గౌరవం అగౌరవపరచటం, అమర్యాదగా ప్రవర్తించటం, అతను అసలు లేకుండానే చేసే విధంగా ప్రవర్తించటం చిన్న టెక్నీషియన్స్ కానిచ్చి మన తెలంగాణ టెక్నీషియన్స్ అనుభవిస్తున్న సందర్భం, వీటిల్లో ఛాలెంజ్గా తీసుకొని పోలీస్ కేసు దాకా పోయి కేసు పెట్టి జైలుకి పంపించే పరిస్థితి, మరి ఇప్పుడున్న మోనార్క్ వ్యవస్థలో అది ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ఒక్కడికే సాధ్యమైంది, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్కే అది సాధ్యమైంది అని చెప్పని చెప్పుకోవాలి. మరి ఇంకా మంచి రోజులు ముందు చాలా ఉన్నాయి. మరి సీఎం గారికి వారికి ఉన్న వ్యక్తిగత అనుభవం కానీ, మరి వారిద్దరికి ఉన్న రాజకీయ చనువు కానీ, వారు వీరికి ఇచ్చిన హామీ కానీ, తెలంగాణలో 1 ఇప్పుడున్న తెలుగు ఛాంబర్ కంటే, తెలుగు ఉన్న సంస్థల కంటే తెలంగాణ ఛాంబర్ని మరి దేశంలో పేరు వచ్చే విధంగా తీర్చిదిద్దుదామని చెప్పని
మరి వారు మాట ఇవ్వటం, తెలంగాణ రామకృష్ణ మన రామకృష్ణ గౌడ్ గారన్న ఎన్నో విధాలుగా ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయటం, మరి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ని ప్రకటించి మరి ఛాలెంజింగ్గా మేము ముందుకెళ్తున్నాము అని చెప్పని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ, మరి రేపు భవిష్యత్తులో టెక్నీషియన్స్కి ఏ ఇబ్బందులు వచ్చినా నేనున్న మూల స్తంభంలాగా, ఇప్పుడు ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలలో దాసరి నారాయణరావు గారు ఎట్లయితే ప్రతి ఒక్కరికి ఒక చుక్కానిలా అగపడి మరి ఏ సమస్య వచ్చినా చిన్నవాడికా నుంచి పెద్ద నిర్మాతలు పెద్ద టెక్నీషియన్స్ వరకు పెద్ద యాక్టర్స్ వరకు సమస్యను పరిష్కరించండు. మరి ఈరోజు మన తెలంగాణకి ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు దాసనారాయణరావు గారి స్థాయిలో మనకి తెలంగాణకి కనపడుతున్నాడు. మరి రేపు సమస్యలు పరిష్కరించడానికి వారి భుజం మీద వేసుకొని ముందుకు పోవడానికి కూడా మరి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ రేపు జరగబోయే ఎలక్షన్స్ 14 జరగబోయే ఎలక్షన్ దిగ్విజయంగా జరుపుకొని మన సభ్యులు మళ్ళీ మన కొత్త కమిటీలని స్థాపించుకొని ఇంకా ముందుకు పోయి రేపు గృహాలు పెన్షన్లు వీటికి సంబంధించిన వాటిల్లో తెలంగాణలో మనమే ముందుండాలని చెప్పాలని, మీరందరూ సహకరించాలని, మేము అందరం సహకరిస్తామని రామకృష్ణ గౌడ గారికి ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నేను మీ స్నిగ్ధ, జనరల్ సెక్రటరీ. ముందుగా టీమా మెంబర్స్ 400 మెంబర్స్ ఉన్నారు అండ్ మా ఛాంబర్ నుంచి అందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త పాలసీ ఇప్పుడు యాక్సిడెంట్ పాలసీ అండ్ 2 లాక్స్ది అది జరగడం జరిగింది అండ్ ఇలా అభివృద్ధి చెందుతూనే ఉంది అండ్ ఇంకా ఇంకా వచ్చే 2 ఇయర్స్లో కూడా మేము చాలా అభివృద్ధి చేస్తామని అండ్ మా తెలంగాణ ప్రజలైతేనేమి, తెలుగు ప్రజలైతేనేమి, వారికి అవకాశాలు ఎందుకు వస్తలేవో మాకు అర్థం కావట్లేదు అసలుకి. అండ్ ఎక్కడి నుంచో బొంబాయి నుంచి, కేరళ నుంచి, కన్నడ నుంచి ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్నారు. ఎంతోమంది స్కిల్డ్ యాక్టర్స్ ఉన్నారు మా దగ్గర కూడా, దాదాపుగా 400 మంది ఉన్నారు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలియదు. ఇప్పటి లెజెండరీ యాక్టర్స్ హీరోలు అయితేనేమి, హీరోయిన్లు అయితేనేమి, వారందరూ కూడా ఒక్క ఛాన్స్ అంటూ వాళ్ళు ఒకప్పుడు చేసిన వాళ్ళే, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. అదేవిధంగా మా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని మా జనరల్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మేము ఎంతో ముందుకెళ్తాం. పాండమిక్ అయితేనేమి, కరోనా అయితేనేమి, మా టీఎఫ్సిసి పోరాటం అనేది ఆగలేదు. ఏదో విధంగా మేమనేది హెల్ప్ చేస్తూనే ఉన్నాం, జనాల మధ్యలో ఉంటూనే ఉన్నాం. అండ్ మా మెంబర్స్కి కూడా చాలామందికి రామకృష్ణ గారు 10,000 మందికి సరుకులు అయితేనేమి అవన్నీ కూడా ఇచ్చారు. ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది కాబట్టి చాలా అభివృద్ధి చేశాం. ఇంకా ముందు కూడా అభివృద్ధి చేయాలని అండ్ దాంట్లో నేను పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నవంబర్ 14 ఎలక్షన్స్ ఉన్నాయి. మేమందరం కూడా గట్టిగా ధీటుగా పోటీ ఇస్తామని కూడా కోరుకుంటాను. ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మా టీఎఫ్సిసిలో మా టీమాలో పుష్కలంగా ఉంది. ఇంకోటి ఎంకరేజ్ చేయడంలో కూడా మా చైర్మన్ గారు కావచ్చు, మా ప్రెసిడెంట్ గారు కావచ్చు, అందరు కూడా ప్రతి ఒక్కరిని ఎక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ చిన్న చూపు ఉండదండి. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అలాంటిది ఏం లేదు. మా టీఎఫ్సిసిలో అంతా బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు, అందరం పోటీ చేయడానికి స్ట్రాంగ్ విల్లో ఉన్నాము. ఈసారి మంచి కమిటీ ఫామ్ అయ్యి ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. నా పేరు కేవీఎల్ నరసింహారావు, అడ్వకేట్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, రిజిస్టర్డ్ నెంబర్ 318-214. ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తున్నాను. చైర్మన్ 1 పోస్ట్, వైస్ చైర్మన్ 3 పోస్ట్స్, సెక్రటరీస్ 2 పోస్ట్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ 3 పోస్ట్స్, జాయింట్ సెక్రటరీస్ 3 పోస్ట్స్, ట్రెజరర్ 1 పోస్ట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 17 పోస్ట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 30 పోస్ట్స్ ఫర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఆన్ 14/11/2021 సండే ఫ్రమ్ 8 to 2 PM అట్ టీఎఫ్సిసి ఆఫీస్, ఫ్లాట్ నెంబర్ 301, ఆరెంజ్ హోమ్ బిల్డింగ్స్, ఫిలిం నగర్, నియర్ ఏబిఎన్ ఛానల్, హైదరాబాద్. అదే మాదిరి ఎలక్షన్ షెడ్యూల్, డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ సబ్మిషన్ ఆఫ్ నామినేషన్స్ 9/11/2021 10 to 4 అట్ టీఎఫ్సిసి ఆఫీస్. డేట్ ఆఫ్ స్క్రూటినీ అండ్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ 10/11/2021 ఫ్రమ్ 10 to 1 PM. డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్
ఆన్ 10/11/2021 బై 3 PM. డేట్ అండ్ టైమింగ్ ఆఫ్ పోలింగ్ ఆన్ 14/8-2 PM. వెన్యూ ఫ్లాట్ నెంబర్ 301 ఆరెంజ్ హోమ్స్ ఫిల్మ్ నగర్ నియర్ ఏబిఎన్ ఛానల్ హైదరాబాద్ టిఎఫ్సిసి ఆఫీస్. లంచ్ 2-3 PM. కౌంటింగ్ డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్స్ ఫ్రమ్ 3:30 PM ఆన్వర్డ్స్. అదే మాదిరి నామినేషన్ ఫీజు ఆఫీస్ బేరర్స్కి యాజ్ పర్ ఎలక్షన్ రూల్స్ నామినేషన్ ఫీజ్ 5,000 రూపీస్ ఫర్ ఆఫీస్ బేరర్స్. నామినేషన్ ఫీజ్ 2,000 రూపీస్ ఫర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. సో ఆల్ మెంబర్స్ హూ హ్యావ్ బీన్ లైఫ్ మెంబర్స్ ఆఫ్ టిఎఫ్సిసి యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ దే ఆర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్. సో ఆల్ మెంబర్స్ ఆల్సో షుడ్ టేక్ ఆల్ ఎఫెక్టివ్ అండ్ సేఫ్టీ మెజర్స్ స్ట్రిక్ట్లీ టు కంట్రోల్ అండ్ ప్రివెంట్ ది థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19. దట్ ఈస్ వేరింగ్ మాస్క్, సోషల్ డిస్టెన్స్, యూజింగ్ శానిటైజర్స్ అండ్ వితౌట్ మాస్క్ నో ఎంట్రీ. సో నో మెంబర్ ఈజ్ అలౌడ్ టు కంటెస్ట్ మోర్ దాన్ వన్ పోస్ట్. సో ఎ కంటెస్టెంట్ షల్ ఫైల్ నామినేషన్స్ విత్డ్రాయల్ ఇన్ పర్సన్ అండ్ నో అదర్ ఫార్మ్. అట్ ద టైమ్ ఆఫ్ ఓటింగ్ మెంబర్స్ షల్ షో దర్ ఐడి కార్డ్స్ ఇఫ్ యాజ్ అండ్ వెన్ ఇన్సిస్టెడ్ బై ది ఎలక్షన్ ఆఫీసర్. మెంబర్స్ షుడ్ క్యాష్ దేర్ ఓట్స్ పర్సనల్లీ ఆన్ ది పోలింగ్ డే అండ్ దేర్ విల్ నాట్ బి నో అదర్ ఫార్మ్ విచ్ ఎవర్ ఇస్ ఎవర్. లైక్ దిస్ వీఆర్ కండక్టింగ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ ఫిలిం ఛాంబర్. అదే మాదిరి సైమల్టేనియస్గా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అఫిలియేటెడ్ బాడీగా ఉన్న తెలంగాణ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ నెంబర్ 564/2015. దీన్ని కూడా దీని తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రెసిడెంట్ 1 పోస్ట్, వైస్ ప్రెసిడెంట్స్ 3 పోస్ట్, సెక్రటరీస్ 2 పోస్ట్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ 3 పోస్ట్, జాయింట్ సెక్రటరీస్ 2 పోస్ట్, ట్రెజరర్ 1 పోస్ట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 15 పోస్ట్, టోటల్ 27 పోస్ట్. అండ్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఆన్ 16/11/2021. ఫర్ తెలంగాణ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నామినేషన్ ఫీజ్ 3,000 రూపీస్ ఫర్ ఆఫీస్ బేరర్స్. నామినేషన్ ఫీజ్ 1,000 రూపీస్ ఫర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఫర్ తెలంగాణ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్. దీన్ని కూడా దీని తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వెన్యూ ఈజ్ ద సేమ్ ప్లేస్ at TFCC office, and all members also who have been life members of TFAA as on the date election notification are eligible to contest, and contesting members should submit notice certificate issued by the president TFAA. Nomination forms and list of voters can be obtained from the election officer. No member is allowed to contest more than one post, and as usual COVID safety measures will be strictly followed. The contesting member may file nominations for more than one post but shall withdraw all but only one on the date of withdrawals. Members shall show their ID cards if necessary for obtaining nomination forms. A contestant shall file nominations withdrawals in person and no other form. At the time of voting also, members shall show their ID cards if as and when insisted by the election officer, and members should cast their votes personally on the polling day, and there will not be no other form of voting whatsoever. So these 2 elections we are conducting. So first Telangana Film Chamber of Commerce and next Telangana Film Artists Association. Thank you all for giving this opportunity. Thank you. Okati rendu gaadu 140 cinemalu ippadi complete ayyayi ante just 5 years lo 140 movies ante chaala highest kabatti nirmathalu evaru kuda ibbandiga feel gaadu 100% mandalla chaala ఈజీ అంటే మేము పెట్టిందే ప్రొడ్యూసర్స్కి ఈజీ గోయింగ్ ఉండాలని. ఈరోజు మెంబర్షిప్ అవుతే 2 or 3 డేస్లో వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది, సర్టిఫికెట్ వస్తుంది. వాళ్ళు ఒకవేళ సెన్సారే చేయాలనుకుంటే జస్ట్ 1 వీక్ లోపల సెన్సారే కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించాల్సిందిగా కోరుతూ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి హీరో స్థానాన్ని సంపాదించుకున్న ప్రభాస్ గారికి మా ఈ వేదిక ద్వారా ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాకు ఎలక్షన్స్ అంటే
ఎలక్షన్ జరిగి 2 ఇయర్స్ అయిపోయింది. ఇది స్థాపించి 7 ఇయర్స్ సంతోషంగా గడిచిపోయింది. దీంట్లో చాలామంది సభ్యులు మేము స్టార్ట్ చేసినప్పుడు చాలామంది హేళనగా చాలా హీనంగా మాట్లాడిన రోజులు చాలామంది చూశాం. కానీ ఈరోజు దాదాపు 800 మంది ప్రొడ్యూసర్స్తో 8,000 పైజిల్కు 24 క్రాఫ్ట్స్ వర్కర్స్తో, అలాగే మా దాంట్లో కూడా టీ మా అసోసియేషన్ అంటే తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 400 పైజిల్కు మెంబర్స్తో చాలా దిగ్విజయంగా నడుస్తూ ఉంది. అయితే మా దాంట్లో ఉన్న దాదాపు 8,000 పైజిల్కు, అలాగే మా అసోసియేషన్లో ఉన్న 400 మందికి మేము 5 లక్షల హెల్త్ కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. అది హెల్త్ కార్డు అనేది ఫ్రీగా ఇస్తున్నాం, అందరికి ఇచ్చాం. దాన్ని సినిమాటోగ్రఫీ మినిస్టర్గా సెంట్రల్లో వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, అప్పుడు తీసుకురావడం జరిగింది. అది తెచ్చి కూడా మేము దాదాపు 5 ఇయర్స్ అయిపోతుంది. వారికి కూడా సభాముఖంగా థ్యాంక్ చెప్తా ఉన్నాను, ఎందుకంటే మాకు స్పెషల్గా వెళ్ళిన వారం రోజుల లోపటే మాకు పర్మిషన్స్ ఇచ్చి చేయించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఎవరికి కూడా దాన్ని అనుమతి రాలేదు. ఇప్పుడు కూడా చాలామంది ట్రై చేస్తున్నారు, ఎవరికి రావట్లేదు. మాకు వచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. దాని ద్వారా అందరికీ హెల్త్ కార్డులో హెల్త్తో పాటు, అది లైఫ్ టైం హెల్త్ కార్డు, దాంతోపాటు అందరికి పిల్లలకు స్కాలర్షిప్ కూడా వస్తూ ఉంది. ఈరోజు బీటెక్ చేసిన, ఐటీఐ చేసిన 15,000 రూపాయలు వస్తుంది ఇయర్లీ. అలాగే 10th క్లాస్ చదివే స్టూడెంట్కి కూడా 9,000 రూపాయలు వస్తుంది. ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్కి 10,000 రూపాయలు వస్తుంది. ఇట్లా అందరూ యూజ్ చేసుకుంటా ఉన్నారు. అలాగే దీని ద్వారా ఎవరైనా ఎక్కడైనా ఆల్ ఇండియాలో ఎక్కడ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి 2.5 లక్షల సబ్సిడీ కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేసుకున్నామనే సంతోషం ఉంది. దీని ద్వారానే మా దాంట్లో సభ్యత్వం కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం వచ్చింది, పెరుగుతూ ఉంది. తర్వాత ఈ మధ్యలో మళ్ళీ కొత్తగా ఒక స్కీమ్ ఇచ్చారు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. మొన్ననే మాకు 1 మంత్ బ్యాక్ మా ఛాంబర్కి లెటర్ వచ్చింది, 2 లక్షల రూపీస్ ఈ ఎవరైతే మనం హెల్త్ కార్డు ఇచ్చినామో వాళ్ళకు 2 లక్షల రూపాయల అంటే యాక్సిడెంటల్ డెత్, అంటే ఏ అనారోగ్యంగా చనిపోయినా లేకపోతే కరోనాతో ఏ రకంగా చనిపోయినా 2 లక్షల రూపాయలు ఎంబడే ఇవ్వడానికి, అలాగే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లో కాలు చేయి విరిగితే 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి మనకు కొత్తగా వచ్చింది. ఇది కూడా ఎప్పుడంటే 7 లక్షల ఈచ్ మెంబర్కి మేము ఇస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలోనే నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఛాంబర్ కోసం, అలాగే స్టూడియో కోసం, మా దాంట్లో ఉండే వర్కర్స్కి హౌజెస్ కోసం 10 ఎకరాల ల్యాండ్ కావాలని మేమందరం కలిసి వెళ్ళి సీఎం గారికి లెటర్ ఇచ్చాం, మా టీం అంతా వెళ్ళి. దాన్ని ఆయన ఒప్పుకున్నారు, త్వరలో అది కూడా రావచ్చు. అది వస్తే అందరికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకొని తప్పకుండా అది కూడా ఈ ఛాంబర్లో ఉన్న మెంబర్స్ అందరికీ చేయడానికి ముందుకెళ్దామని చెప్తా ఉన్నాను. అలాగే మొన్న లాక్డౌన్లో దాదాపు మేము 20,000 పైజీలకు మెంబర్స్కి నిత్యావసర సరుకులు పంచాం. మా దాంట్లో మెంబర్ ఉన్నా, కార్డు ఉన్నా కార్డు లేకపోయినా ఇవ్వడం జరిగింది. నేను, మా గుర్రాజన్న, కాచం సత్యనారాయణ, మేము అందరం కలిసి, నేను గుర్రాజన్న అయితే కుక్కటిపల్లిలో బస్తీలో వెళ్ళి ఎండలో వాళ్ళని చూస్తే అసలు మాకు జాలేస్తూ ఉంటుంది. ఎవరు కూడా బయటకు రాకుండా ఉన్న వాళ్ళ ఇళ్లలో ఇళ్ళకి వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది. అలాగే తారనాకలో కూడా అలాగే ఇవ్వడం జరిగింది. అలాగే మాతో అయిన సహాయం చాలామందికి చేశాం. అలాగే మీ అందరికీ తెలుసు అనుకుంటా, మన దగ్గర మిస్ ఇండియాగా గెలిచింది ఒక అమ్మాయి, రష్మి అని. ఆ అమ్మాయి మిస్ ఏషియాకి వెళ్తే నేను 5 లక్షల మా ఛాంబర్ నుంచి ఇచ్చాం, అలాగే 15 లక్షల గవర్నమెంట్ నుంచి ఇప్పించాం. ఆమె 20 లక్షలతో వెళ్తే, ఖర్చులతో వెళ్తే ఆమె మిస్ ఏషియా కూడా గెలిచి రావడం జరిగింది. దానికి కారణం కూడా మా ఫిలిం ఛాంబర్ అని మేము చెప్పక తప్పదు. అలాగే అలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మేము, తర్వాత వెస్ట్ జోన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మేము అప్పుడు లాక్డౌన్లో శానిటైజర్స్, అలాగే
మాస్కులు అందరికీ వంచడం జరిగింది. దాన్ని కూడా నేను, మా కాచం సత్యనారాయణ గారు, మళ్ళీ అలాగే మా గుర్రాధన్న, మా స్నిగ్ధమ్మ అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరిగింది అందరికీ. తర్వాత చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలామంది వర్కర్స్కు నేను ఇప్పించడం జరిగింది. హార్ట్ పేషెంట్స్కి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు చేసుకుంటే బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్న చాలామంది టెక్నీషియన్స్కి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది. అలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్న వర్కర్స్ని కొందరు ఇక్కడ ఉండే యూనియన్స్ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని మీద మా ఆబ్జెక్షన్ ఏంటంటే మీరు మా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు, అది పెట్టొద్దనేది నేను మరొకసారి ఇక్కడ ఉన్న యూనియన్స్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏ యూనియన్ అంటే డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్, అలాగే మేకప్ యూనియన్, అలాగే ఫైట్ మాస్టర్స్ యూనియన్, వీళ్ళు బాగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. మా దాంట్లో ఉన్న మెంబర్స్ని వాళ్ళు కొందరేమో తీసుకుంటున్నారు, వర్క్ చేయిస్తున్నారు, కొందరినేమో వాళ్ళు కావాలని వద్దని జిద్దు చేస్తూ ఉన్నారు. దాని మీద నేను పర్సనల్గా మాట్లాడితే మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ అది తప్పు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కరే బతకడానికి లేదు, అందరూ బతకారు, మిమ్మల్ని మేము వద్దనట్లేదు. ఒక సినిమాకు నలుగురు కెమెరా, నలుగురు అసిస్టెంట్లు ఉంటే ఇద్దరు మీరు పెట్టండి, ఇద్దరు మా వాళ్ళని పెట్టండి. అలాగే ఫైటర్స్లు కూడా, డాన్సర్స్ కూడా మీ వాళ్ళని ఇద్దరిని పెట్టండి, మా వాళ్ళని ఇద్దరిని పెట్టండి, మేము మిమ్మల్ని కాదనట్లేదు. గతంలో చెన్నైలో ఉన్నప్పుడు మన వాళ్ళు అలాగే పెట్టుకునేవారు, చెన్నై వాళ్ళని సగం, మన వాళ్ళని సగం పెట్టి నడిపించేవారు. ఇప్పుడు అలాగనే చేయమని మేము కోరుతున్నాం. గతంలో మొన్న డాన్స్ మాస్టర్ ఒక షూటింగ్ని ఆపేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే 3 నెలల వరకు వాళ్ళు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటే మంచిదనేది మా విజ్ఞప్తి. మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూషించటం లేదు, పోరాటానికి కూడా పోవడం లేదు. నేను 4-5 సార్లు వాళ్ళ యూనియన్ లీడర్స్తో మాట్లాడితే పెట్టుకున్నారు, కానీ అంతవరకు కూడా రాకుండా పని కల్పించడంలో తప్పలేదు. యూనియన్ కార్డు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళను పనిలో తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇన్ ఫ్యూచర్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ డెఫినెట్గా ఇంకా చాలా ముందుకు పోతుందనే నమ్మకం నాకుంది. రేపు ఎలక్షన్స్ 14th అనుకుంటున్నాం, దాంట్లో ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు, ఎవరైనా నామినేషన్స్ ఓపెన్గా మేము ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ గారిని, మా కేవీఎల్ నరసింహారావు గారిని, ఆయన హైకోర్టు అడ్వకేట్ గారు, వారిని మేము ఎలక్షన్ ఆఫీసర్గా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆయన మొత్తం ఎలక్షన్ షెడ్యూల్ ఆయన ప్రకటిస్తారు. ఈ రోజు నుంచి ఆయన కంట్రోల్లోనే మన ఛాంబర్ ఉంటుంది. 14th వరకు ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లోపల ఎవరు నామినేషన్ వేయాలనుకున్నా ఓపెన్గా, ఈవెన్ చైర్మన్ కూడా నాకు పోటీగా వేయచ్చు, ఎవరిని ఇబ్బంది లేదు. అలాగే మా మొత్తం ఉన్న కమిటీ అందరికీ వేయచ్చు ఛాంబర్, అలాగే టీ మా దీని కూడా, అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వేయచ్చు. వేదిక మీద ఉన్న పెద్దలు, మా లయన్, మా చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఫౌండర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే ఛాంబర్ సెక్రటరీ కాచం సత్యనారాయణకి, టీమా ప్రెసిడెంట్ మా జేవీఆర్ గారికి, అలాగే సెక్రటరీ సిగ్ధ గారికి, ఈరోజు వచ్చినటువంటి నరసింహారావు మా ఎలక్షన్ ఆఫీసర్ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఆరంభమైంది మళ్ళీ మా యుద్ధం. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఈరోజు నాకు ఫోన్లు చేసి, అయ్యా మీ దాంట్లో సభ్యత్వం ఇవ్వండి అని కొన్ని వందల మంది క్యూ లైన్ కట్టి తీసుకున్న రోజులు ఉన్నాయి. వాస్తవంగా ఒక కాంట్రవర్సీ చేసినటువంటి పర్సన్లు వారిని జనరల్గా ఎవరైనా కూడా రిజెక్ట్ చేస్తారు. ఒక మంచి మనసు ఉన్నటువంటి మా చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు, అన్నా ఆయన అలా అన్నాడు అనేది ఏ రోజు కూడా అనకుండా, అన్నా అందరికీ రమ్మనే అని చెప్పి అంత మంచి మనసుతో తను సభ్యత్వం ఇవ్వడం నిజంగా తన హుందతనానికి ఒక గౌరవం. అలాగే అంచెలంచెలు ఎదిగినటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈరోజు 8,000 మందితో అంటే అంత ఆషమాషి కాదు. అయితే ఈ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాము అంటే గతంలో తక్కువ మంది ఉండేవాళ్ళు, అప్పుడు ఏంటిదనంటే ఆ తక్కువ మందితో మేమే మాట్లాడుకొని
మీ చైర్మన్ వైస్ చైర్మన్ సెక్రటరీ ఇలా మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు ఏంటిదనంటే సభ్యులు పెరిగారు, సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే సంఖ్య పెరిగిందో తప్పనిసరిగా ఆ యుద్ధం అనేది ఉంటుంది. అంటే స్నేహభావంతో ఒకరికొకరం ఉంటాం. ఇప్పుడు మొన్న మా ఎలక్షన్ జరిగింది, గతంలో అన్నీ కూడా ఏకగ్రీవములే ఉండే, యుద్ధాన్ని తలపించే విధంగా మొన్న ఎలక్షన్ జరిగింది. అంటే కారణాలు ఏంటంటే సభ్యత్వం పెరిగింది కాబట్టి, మళ్ళీ అంతా ఒకటయ్యాం కాబట్టి. ఇప్పుడు కూడా మా చైర్మన్ గారి మీద నేను పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన పోండర్ చైర్మన్ కంటే ముందు పోండర్. ఇప్పుడు నేను కూడా ఏసే సభ్యుల్ని బట్టి నేను కూడా పోటీలో ఉంటాను. అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. అంటే అందరూ ఇప్పుడు వేస్తున్నటువంటి ఎలక్షన్స్ ఛాంబర్ అండ్ టీమా ఈ రెండింటికి సంబంధించి కాబట్టి అందులో ఉన్న వాళ్ళని కూడా నామినేషన్ వేసిన వాళ్ళని మ్యాక్సిమం వారి వారి హుందతనానికి వారి వారి పోస్టులకి ట్రై చేస్తాం. లేని పక్షంలో ఆల్రెడీ ఇప్పుడు మా ఎలక్షన్ ఆఫీసర్ గారి చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి పోటీ 100% ఉంటుంది. అయితే ఇప్పుడు ఛాంబర్ని స్థాపించిన తర్వాత అంచెలంచెలుగా ఎదగడానికి ఎన్నో మంచి పనులు చేయడమే దీనికి కారణాలు.